Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan secret survey. Municipal slonu YCP de hawa. Panchayati yendikala prabham supin YCP. Municipality lonu TDP in Matikarpinsananda. Jagan Prabhutvam amalu chestunna sankshema padakala prabham kevalam pallelupai matrame untundani. పట్టణ ప్రాంత వాటర్లు తమకే పట్టం కడతారన్న టీడీపీ నమ్మకం ఉమ్ము కాబోతోందా? సర్వేలు ఏం చెబుతున్నాయి? ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇటీవల పట్టణ ప్రాంత వాటర్ల మనోగతాన్ని తెలుసుకోవడానికి ఓ సీక్రెట్ సర్వే నిర్వహించారు. ఎన్నికలు జరుగుతున్న 12 కార్పొరేషన్లు 75 మున్సిపాలిటీల్లోనూ ఈ సర్వే జరిగింది. ఈ సర్వే నివేదికల ఆధారంగానే వైసీపీ మున్సిపల్స్ లో వ్యూహం మార్చింది. అవసరమైతే పక్కనున్న నియోజకవర్గంలోని కీలక నేతలను పంపించి పట్టణాల్లో ఎన్నికల వ్యూహాన్ని అమలు చేస్తోంది. మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించడం ఈ వ్యూహంలో భాగంగానే కనిపిస్తోంది. ఇంతకీ ఆ సర్వేలో ఏం తేలిందో ఒకసారి చూద్దాం. జగన్ నిర్వహించిన సర్వేను బట్టి రాష్ట్రంలోని 12 కార్పొరేషన్లు వైసీపీ ఖాతాలోనే పడతాయని తేలింది. అయితే 5 చోట్ల మాత్రం గట్టి పోటీ ఎదురవుతుందన్న విషయం బయటపడింది. ఈ సర్వే ఆధారంగానే విశాఖ విజయవాడలోని కొన్ని డివిజన్లలో గట్టి పోటీ ఉంటుందని సీఎం జగన్ తన సహచర మంత్రులను అలర్ట్ చేశారు. విశాఖపట్నం విజయవాడలో కూడా వైసీపీకి స్పష్టమైన మెజారిటీ ఉంటుందని సర్వే తేల్చింది. కానీ గ్రేటర్ విశాఖలోని 27 డివిజన్లలో విజయవాడలోని 14 డివిజన్లలో గట్టి పోటీ ఉంటుందని సర్వేలో తేలింది. ఈ డివిజన్లపై ఫుల్గా ఫోకస్ పెట్టాలని మంత్రులు సీఎం ఆదేశించారు. ఈ రహస్య సర్వే ప్రకారం విశాఖపట్నం, విజయవాడ, ఒంగోలు, విజయనగరం కార్పొరేషన్లలో టీడీపీకి చెప్పుకోదగ్గ సీట్లు వస్తాయని, మిగతా కార్పొరేషన్లలో సింగిల్ డిజిట్కే పరిమితం అవుతుందని క్లారిటీ వచ్చింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే విశాఖపట్నంలోని 98 డివిజన్లలో వైసీపీ 50, టీడీపీ 20 గెలుచుకునే అవకాశం ఉంది. 27 చోట్ల గట్టి పోటీ ఉంటుంది. ఇక విజయవాడలోని 64 డివిజన్లలో వైసీపీ 38, టీడీపీ 18 గెలుచుకునే అవకాశం ఉంది. 14 డివిజన్లలో పోటాపోటీగా ఎన్నిక జరుగుతుంది. ఇక గుంటూరులోని 57 డివిజన్లలో 43 డివిజన్లలో వైసీపీ, 6 డివిజన్లలో టీడీపీ గెలిచే అవకాశం ఉంది. 7 డివిజన్లలో గట్టి పోటీ ఉంటుంది. ఇక ఒంగోలులోని 50 డివిజన్లలో 35 డివిజన్లు వైసీపీకి, 7 డివిజన్లు టీడీపీకి దక్కనున్నాయి. 8 చోట్ల గట్టి పోటీ ఉంటుంది. తిరుపతి కార్పొరేషన్లోని 50 డివిజన్లలో 39 డివిజన్లలో వైసీపీ, 5 డివిజన్లలో టీడీపీ ఆధిపత్యం కొనసాగే అవకాశం ఉంది. 6 డివిజన్లలో గట్టి పోటీ ఉంటుంది. కర్నూలు కార్పొరేషన్లోని 52 డివిజన్లకు గాను 40 చోట్ల వైసీపీ, 6 చోట్ల టీడీపీ గెలిచే అవకాశం ఉంది. 4 డివిజన్లలో గట్టి పోటీ ఉంటుంది. ఇక కడప విషయానికి వస్తే 50 డివిజన్లు ఉన్న ఈ కార్పొరేషన్లో 49 వైసీపీ ఖాతాలోనే పడనున్నాయి. ఒక చోట గట్టి పోటీ ఉంటుంది. 50 డివిజన్లు ఉన్న ఏలూరు కార్పొరేషన్లో వైసీపీ ఖాతాలో 37 పడే అవకాశం ఉంది. 9 డివిజన్లు టీడీపీ పరం కానున్నాయి. 4 డివిజన్లలో గట్టి పోటీ ఉంటుంది. అలాగే 50 డివిజన్లు ఉన్న అనంతపురం కార్పొరేషన్లో 40 డివిజన్లు వైసీపీ ఖాతాలో పడనున్నాయి. 5 డివిజన్లలో టీడీపీ గెలిచే అవకాశం ఉంది. మరో 5 చోట్ల గట్టి పోటీ ఉంటుంది. 50 డివిజన్లు ఉన్న విజయనగరం కార్పొరేషన్లో 32 డివిజన్లు వైసీపీకి, 14 డివిజన్లు టీడీపీకి దక్కే అవకాశం ఉంది. 4 చోట్ల మాత్రం గట్టి పోటీ ఉంటుంది. ఇక చివరగా చిత్తూరు కార్పొరేషన్లోని 50 డివిజన్లలో 45 వైసీపీ ఖాతాలో, 2 టీడీపీ ఖాతాలో పడే అవకాశం ఉంది. మరో 2 చోట్ల గట్టి పోటీ ఉంటుంది.